ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలకు దయ్యం భయం పట్టుకుంది కొన్ని గ్రామాల్లో దయ్యం ఘటనలు ఇప్పుడు స్థానికులకు కంటి మీద కులుకు లేకుండా చేస్తున్నాయి చీకటి పడిందంటే చాలు గజగజ వణికిపోతున్నాయి జనగామ జిల్లాలో దయ్యం భయంతో నలభై కుటుంబాలు ఊరొదులి వెళ్లిపోయాయి ఇక మహబూబాబాద్ జిల్లాలో సాయంత్రం ఏడింటికే ఊరంతా నిర్మానుష్యంగా మారుతోంది ఇంతకీ దయ్యం ఉందా చీకటంటే చాలు అమ్మో దయ్యమని భయపడిపోతున్నారు జనగామ జిల్లా తరిగుప్పుల మండలంలోని పోతారం గ్రామంలోని జనం పరిస్థితి ఇది దయ్యం భయంతో ఆ ఊరు బిక్కుబిక్కుమంటుంది ఈ గ్రామంలో ఉన్న బేడ బుడగజంగాలు దయ్యం భయంతో ఉంటున్న కాలనీని ఖాళీ చేసి వెళ్లిపోయారు ఇలా దాదాపు నలభై కుటుంబాలు కాలనీ విడిచిపెట్టి వెళ్లిపోయాయి దీంతో ఈ భయం మిగతా ఊరును వెంటాడుతోంది పదేళ్లుగా కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఓ పాడుబడిన భవనంలో రాత్రిళ్లు దయ్యం తిరుగుతుందని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు ఓ మహిళ నగ్నంగా బోనం ఎత్తుకొని నృత్యం చేస్తుందని కాలనీవాసులు విశ్వసిస్తున్నారు అంతేకాకుండా అక్కడ చోటు చేసుకుంటున్న వరుస మరణాలకు కూడా ఆ దయ్యమే కారణమని వారి నమ్మకం ఈ కాలనీలో నివాసం ఉంటున్న చింతల భాను చింతల బాలరాజులు గతేడాది వారం వ్యవధిలోనే మరణించారు అదే కాలనీకి చెందిన గంధం రాజు తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు అయితే ఈ మరణాలకు చేతబడి దయ్యమే కారణమని కాలనీవాసులు భావిస్తున్నారు తమ వాళ్లు ఎందుకు చనిపోతున్నారో తెలియదంటున్నారు ఆ కాలనీ వాసులు అందుకే ఆ స్థలం మారినా భయం మాత్రం తగ్గలేదని చెబుతున్నారు చెప్తే పక్క పంట మేము వాళ్ళు ఇంత కలిసి మెల్చున్న వాళ్ళం కదా సారు మాకు తెల్లందాక ఇతలు రావాలంటే భయం అవుతుంది మా అబ్బాయిలు భయం అవుతుంది ఎనిమిది గంటలకి తలుపు పెట్టుకొని పండు ఏడాది ఎనిమిది అయినాక తలుపు దించుడు ఇక మాకు ఈ తోటే మా పంట మాకు కూడా భయం పెట్టారు వాళ్ళను పట్టించుకొని ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు చూత ఇది మనకి ఏమో చెప్తారు ఊరి వాళ్ళు పట్టించుకుంటలేరు అన్నట్టుగా చేసారు మళ్ళీ ఈ ఇట్లా దయాలే అని ఈ ఇంట్లో వాళ్ళు అంటే ఇక్కడ ఉంటారు వాళ్ళ ఇంట్లో చూస్తా అమ్ముకున్నారు వీళ్ళు చూత అమ్ముకుంటే ఈ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ దగ్గర జాలంటే కట్టుకున్నారు ఇలా వాళ్ళు వరకడం అవి దొరకడం అన్నీ ఉన్నాయి ధాన్యాలు భక్తాలు అన్ని ఇస్తారు ఇంట్లో దయ్యం ఉన్నది సౌండ్ అవుతుంది అది కానీ వాళ్ళంతా ఒక్కటే దగ్గర ఐక్యమత్యమై మనం ఈ వీళ్ళు ఉంటే భక్తం అందరూ నచ్చిపోతున్నాం అనే ఒక భయాన్ని అందులోనే

మహబూబాబాద్ జిల్లాలో జంగిలిగొండ గ్రామ శివార్లోని గుట్టల వద్ద అర్ధరాత్రి దయ్యం సంచరిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది ఆ గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఓ వింత ఆకారాన్ని చూసి ఊరిజనం భయభ్రాంతులకు గురయ్యారు ఎవరో ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా చేసిన వీడియోలా కనిపిస్తున్నా అవగాహన కల్పించేవాళ్లు కరువయ్యారు